క్రూయిజ్ డ్రగ్స్ కేసులో జైలుకెళ్లిన ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఎట్టకేలకు విడుదలయ్యారు. ఈ కేసులో ఆర్యన్ కు గురువారమే బెయిల్ లభించినప్పటికీ విడుదల ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో ఇవాళ జైలు నుంచి బయటకు వచ్చారు. కుమారుడిని ఇంటికి తీసుకెళ్లేందుకు ఆర్థర్ రోడ్ జైలు వద్దకు వచ్చారు తల్లిదండ్రులు షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్. డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లిన ఆర్యన్ 3 వారాల తరువాత ఇంటికి చేరుకున్నారు. డ్రగ్స్ కేసులో అక్టోబర్ 2న ఆర్యన్ ను ఎన్సీబీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచగా అతనికి జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ అక్టోబర్ 7న ముంబై ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో ఆ మరుసటి రోజే ఆర్యన్ ను ఆర్థర్ రోడ్ జైలుకు తరలించారు. బెయిల్ కోసం ఆర్యన్ దరఖాస్తు చేసుకోగా స్పెషల్ కోర్టు తిరస్కరించింది. అనంతరం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 3 రోజుల పాటు విచారణ చేపట్టిన కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేస్తూ గురువారం తీర్పునిచ్చింది.